వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా రామీణపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో కేంద్రీయ సస్య రక్షణ కేంద్రం జీలిమెట్ల హైదరాబాద్ ఆధ్వర్యంలో రైతులకు విత్తన శుద్ధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సస్య రక్షణ అధికారి సునీత, సహాయ సస్య రక్షణాధికారి నీలారాణి ఆధ్వర్యంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రైతులకు పత్తి పంటపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 14 వారాల పాటు రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. వెంకటాపూర్ గ్రామంలోని 30 మంది రైతులను ఎంపిక చేసి అధికారులు వారికి పత్తి పంట వేసిన నుండి దిగుబడి వచ్చే వరకు వివిధ దశల్లో శిక్షణ కార్యక్రమం ఇస్తున్నట్టు వారు తెలిపారు. క్రిమిసంహారక మందులు తగ్గించడంతో పాటు రైతుకు అధిక దిగుబడి వచ్చి లాభం చేకూర్చే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే 2 దఫాలుగా రైతులకు శిక్షణ ఇచ్చినట్లు వార్తలు తెలిపారు. రైతులకు 14 వారాల శిక్షణలో భాగంగా పలు పరికరాలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు సస్య రక్షణాధికారి సునీత తెలిపారు. సస్య రక్షణ అధికారిగా కేంద్రీయ సమగ్ర సస్య రక్షణ కేంద్రం జీడిమెట్లలో ఉంటుంది మా ఆఫీసు. సో ఆఫీస్లో వర్క్ చేస్తున్నాము. ఈరోజు ఈ రైతు క్షేత్ర పాఠశాలలో భాగంగా ఈరోజు ఏంటంటే రైతులకు ఈరోజు సీ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే మనం ఈ పంట పొలాల ముందు పంట వేసుకునే ముందు విత్తనం అనేది ఆరోగ్యకరమైన విత్తనం అనేది ఇవ్వడం వల్ల ఆరోగ్యమైన పంట కూడా వస్తుంది. సో దీని యొక్క కాన్సెప్ట్ అనేది ముఖ్యంగా మనము రైతు అనేవాడు ఖచ్చితంగా విత్తనాన్ని శుద్ధి చేసుకోవాలి. మేబీ అది శుద్ధి చేసి వచ్చినా కూడా సీడ్ ట్రీటెడ్ వచ్చినా కూడా మనం ఏంటంటే మళ్ళీ ఒకసారి మనము ఈ రకం జీవ శిలీంద్రాలు అయినటువంటివి ట్రైకోడర్మా విరిడే ఇలా సూడోమోనాస్ ఇలాంటి వాటితో మనము ఒకసారి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈరోజు నేను పత్తి పంటలో ఇక్కడ రైతు క్షేత్ర పాఠశాలలో భాగంగా ఈరోజు విత్తన శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సో అందులో ఎట్లా చేయాలి ఏంటనేది రైతులకు వివరిస్తాము. సో ఇది అందరూ ప్రతి ఒక్కరూ రైతులు పాటించి వచ్చే సీజన్ నుంచి అయినా ఖచ్చితంగా మనం విత్తన శుద్ధి చేసుకొని ఆరోగ్యకరమైన పండించాలని కోరుకుంటున్నాను. పేరు సునీత అండి. కేంద్రీయ సమగ్ర సస్య రక్షణ కేంద్రం హైదరాబాద్ వారి పరుపున వారి ఆఫీసులో నేను సస్య రక్షణ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ గ్రామంలో నేను పత్తి పంట మీద 14 వారాలు ఈరోజు విత్తన శుద్ధి కార్యక్రమం ఎట్లా చేసుకోవాలంటే రైతులు గురించి వివరిస్తాము. దానివల్ల మనకి ఓన్లీ రసాయనిక ఎరువులు అవి చాలా తక్కువ ఖర్చుతో కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఉపయోగించి ఎరువులు మనకి లీటరు 1000 రూపాయలైనా మినిమం ధర ఉంటుంది. అట్లా కాకుండా జీవ సిలిండరాలు మనకి చాలా తక్కువ ధర ఉంటుంది. ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని ఎన్ని పద్ధతులని అనేవి ఈ 14 వారాల పాటు ఈ గ్రామంలో వివరించదలుచుకున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే